ప్రధానంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర రాష్ట్రాలు అయితేనేమి టోటల్ హోల్ కంట్రీలో మరి ఈ కరోనాతోనే ఎంతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగానైతే మరి విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థుల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్లో సూటిగా ఏమైనా ప్రశ్నలకి మరి డౌట్ఫుల్గా ఉంటే వారు సూటిగా అడగలేని పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గ్రహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి మరి ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా మరి విద్యా సంస్థలు గైడ్ లైన్స్ పాటిస్తూ విద్యా సంస్థలను ఓపెన్ చేసుకునే దిశగా సూచించారు. మరి ఆ తరహాలో మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అయినటువంటి కీసర మండలంలోని మరి చీరాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళు ఏ విధంగా ఈ చదువును అభ్యసిస్తున్నారు, విద్యార్థులకు ఏ విధమైనటువంటి కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ మరి స్కూల్కి రమ్మని వారు బోధిస్తున్నారు, మరి స్కూల్స్లో ఉన్నటువంటి ఏ విధంగా వాళ్ళు క్లీన్లీనెస్గా మెయింటైన్ చేస్తున్నారో లోనికి వెళ్ళేసి మనం చూద్దాం. నమస్కారం, నేను డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ విధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఈ నెల ఫస్ట్ తారీఖు మార్చి ఫస్ట్ నుంచి 6, 7, 8, 9, 10 తరగతులు ప్రారంభించడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా అన్ని నియమాలు పాటిస్తూ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేని సర్టిఫికెట్లు చూస్తూ పేరెంట్స్ కన్సర్న్ తీసుకొని అందరినీ అలౌ చేయడం జరిగింది. అది కూడా శానిటైజేషన్ స్పెసిఫిక్ కేర్ తీసుకోవడం, మొదటి రోజు నుంచి ఈ రోజుని కూడా గ్రౌండ్లు కానీ క్లాస్ రూమ్లు కానీ క్లాస్ మొదలైన ముందు తర్వాత క్లాసులు అయిపోయిన తర్వాత ప్రతి క్లాస్ రూమ్ బెంచ్లు టేబుల్స్ అన్నిటిని కూడా శానిటైజ్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్లాసులు నడపడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనకు ఎలాంటి సమస్యలు లేవు. ఈవెన్ వాష్రూమ్స్ కూడా శానిటైజేషన్ పర్టికులర్ క్లీన్ చేస్తూ నీట్గా ఉంచుతూ డ్రింకింగ్ వాటర్ దగ్గర కేర్ తీసుకోవడం అండ్ వాటర్ ట్యాంక్ను కూడా క్లీన్ చేయడం జరిగింది. సో ఏ రోజుకు ఆ రోజు ఈవినింగ్ పిల్లలు బయటకు వెళ్ళగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్లాసులు నడుపుతూ జరుగుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. వితౌట్ మాస్క్ వితౌట్ శానిటైజేషన్ వీఆర్ నాట్ ఎంటరింగ్ ఎనీబడీ ఇన్ టు ద క్లాస్ రూమ్స్. I'm Sandhya, studying in 10th class of Divine Grace International School. In our school, we are taking all the necessary precautions for COVID-19. Every day morning, we are sanitizing our hands and taking thermal checking, and we are maintaining social distance. Every day, we are wearing masks and getting sanitizer to school. We are following all the rules and regulations and precaution measures to be followed for COVID-19. Are the teachers are taking necessary precautions in your school premises? Yeah, all are taking necessary precautions for COVID-19. Okay, then from many days these schools have been closed, you know. Then what about your parents, how they are guiding and how they are sending you to schools? They are providing us necessary precautions like mask, the sanitizer, and they are giving all the they are guiding us how to be in the school. They are saying us to maintain the social distance between children and teachers. We are following all the regulations. नीट से बच्चों को भी आने से पहले हम लोग सैनिटाइज करते हैं, क्लासरूम में लेके आते हैं और डेली बेंचेस भी सैनिटाइज किया जाता है. सो जैसे ही आफ्टरनून क्लोज होने के बाद सैनिटाइज किया जाता है, वॉशरूम में भी जाने से पहले सैनिटाइज करके ही वॉशरूम के लिए भी जाते हैं, आने के बाद भी सैनिटाइज यूज़ किया करते हैं. और बच्चे सेफ्टी से ही एक बेंच में एक जन ही बैठते हैं, बुक्स भी एक दूसरे के पास पास नहीं करते, अच्छे से वो मिट्टी का भी जो है पेंस वगैरह यूज़ करने के लिए भी अपने ही यूज़ करते, ना ही पेंस बहुत सेफ से ही हमारे क्लासरूम्स में रहते. సో చూస్తున్నారు కానీ మరి కరోనా దృష్ట్యా తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి
ఈ కరోనా గైడ్లైన్స్ నిబంధనలు పాటిస్తూ మరి స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో. మరి మనతో క్లాస్ టీచర్ గారు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు క్లాస్. నమస్కారం అండి. సో మేడం, మరి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాకుండా మీరు ఏ విధంగా స్టూడెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ వేరే వారు ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా గైడ్లైన్స్ పాటించాలని చెప్పేసి మీరు హింట్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి? So as per the government, what we have declared, whatever the information they gave, so we are following this, and we have the spacious ground here and we have the spacious classes. So we are maintaining the social distance at least 5 feet and everything is sanitized. So now it's the situation is okay. So we are following almost 90% of the corona's pandemic situation. Due to this pandemic situation, even the children are supporting us by following all the instructions whatever the management is giving. సో విన్నారు కానీ మరి స్కూల్స్ ఇచ్చినటువంటి ఈ అన్ని గైడ్లైన్స్ పాటిస్తూ మేము కూడా పిల్లలపైన దృష్టి పెట్టేసి అన్ని విధాలా మేము కాన్సన్ట్రేషన్ చేసి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను స్కూల్స్కి పంపించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్స్ కానీ హ్యాండ్ శానిటైజర్స్ కానీ ఇవన్నీ పెట్టి అదేవిధంగా స్కూల్స్కి వచ్చినాక కూడా విద్యార్థులకి మరి హ్యాండ్ శానిటైజర్స్ కానీ థర్మల్ స్కానింగ్ కానీ చేస్తున్నారు. ఈ విధంగా మరి ఈ ప్రస్తుత పరిస్థితిలో చూసినట్లయితే విద్యా సంస్థలు ఈ విధంగా నడుస్తున్నాయి, మరి త్వరగా ఈ కరోనా నుంచి బయటపడాలని చెప్పేసి అందరూ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కోరుకున్నారు. కెమెరామ్యాన్ ప్రశాంత్, కృష్ణ, ఓటు స్టూడియో.